దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త 1:28 నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మీకు శుభం కలగబోతుంది అని ప్రభు మీతోనే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ అడుగుపెట్టినా నష్టమే మీరు చూచుండొచ్చు. అన్ని ఎదురులే జరిగి ఉండొచ్చు, మీకు అన్ని వ్యతిరేకమైన పరిస్థితులే మీకు ఎదురుండొచ్చు. కానీ ఈరోజు నుండి ఈ క్రిస్మస్ దినాల్లో మీకు ప్రభు చెప్తున్న వాగ్దానపూరితమైన మాట, మీకు శుభం జరగబోతుంది. మీకు శుభం ఎందుకు చెప్పనా? అది మిమ్మల్ని బట్టి కాదు, ప్రభు మీకు తోడై ఉన్నారు కాబట్టి మీకు శుభం జరగబోతుంది. ప్రభు తోడుంటే శుభమే కదా, ఆయన మనతో కూడా వస్తే శుభమే కదా. అసలు ఆయనకు మరొక పేరేంటో చెప్పనా? ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే దాని అర్థం ప్రభు మనకు తోడు. మనకు తోడుగా ఉండటానికే వచ్చారండి ఆయన. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్, తోడుగా ఉండటానికి వచ్చారు ఆయన. కనుక ఈ వాగ్దానం వింటున్న మీతో ఆయన రాబోతున్నారు. ఆయన మీతో వస్తే ఖచ్చితంగా మీకు అది శుభమే కదా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, హిస్కియా అనే వ్యక్తి. అతడు వెళ్ళిన చోటెల్లా ప్రభు ఆయనకు తోడుగా వెళుతున్నాడు. ప్రభు ఆయనకు తోడుగా వెళుతున్నాడు కాబట్టి వెళ్ళిన చోటెల్లా అతనికి జయమే. 2 రాసుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 7వ వచనంలో మనం ఆ సంగతి చూస్తాం. అయితే అతడు వెళ్ళిన చోటెల్లా జయం పొందుతూ ఉన్న కారణాన అతని గురించి 5వ వచనంలో రాయబడి ఉంది. అతని పూర్వీకులైన యోధారాజుల్లో కానీ అతని తర్వాత వచ్చిన యోధారాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. కారణం ఏంటంటే ప్రభు ఆయనకు తోడుగా వెళుతున్నాడు కాబట్టి వెళ్ళిన చోటెల్లా జయం పొందుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ప్రభు మనతో కూడా వస్తే మనకు జయమే కదా. ప్రభు మనతో కూడా వస్తే ఎంత బాగుండు. అయితే ఆయన మనతో వస్తే జయం, శుభం, ఎప్పుడు శుభం జరుగుతుంది. ఇక్కడ అసలు ఈ వాగ్దానం ఎవరితో దేవుడు మాట్లాడారు అంటే ప్రభు దూత కన్య అయిన మరియతో మాట్లాడుతున్నమాట. ఈ కన్య అయిన మరియకు ఆ శుభవచనం చెప్పి తోడుగా ఉండటానికి కారణమేంటో చెప్పనా? 1వ అధ్యాయంలోనే ఈ లుకా శుభవార్తలో 46వ వచనం మనం చూస్తే ఆ మరియకు ఒక విధమైన అలవాటు ఉంది. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. అంటే ఈ ప్రాణం ప్రభుని ఘనపరుస్తూ ఉంటుంది ఎప్పుడు, ప్రభుని ఘనపరుస్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే ఎవరి ప్రాణమైతే ఎప్పుడు ప్రభుని ఘనపరుస్తూ ఉంటుందో వారికి శుభం జరుగుతూ ఉంటుంది, వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే ప్రభుని ఘనపరుస్తారో ఆయన్ని ఘనపరచటం అంటే ఆయనకు చాలా ఇష్టం. స్తుతించటం, ఘనపరచటం, మహిమపరచటం అంటే దేవునికి చాలా ఇష్టం. ఒక వ్యక్తి స్తుతియాగం అర్పిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు దిగొచ్చి వాళ్ళని రక్షించినట్లుగా ఒక మార్గం సిద్ధపరచుకున్నాడు. మీరు ఈ మాటలు చదువుకోవాలంటే 50వ కీర్తనలో 23వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దేవుని దిగువచ్చి రక్షించాలంటే మనం ఆయనకి స్తుతియాగం అర్పించాలి. కనుక దేవునికి స్తుతియాగం అర్పిస్తూ ఈ ఉండేదండి. ఇప్పుడు ఈ మరియ ఆ ప్రాణం ప్రభుని గణపరుస్తూ ఉండేది. ప్రాణం ఎప్పుడైతే ప్రభుని గణపరుస్తుందో, ప్రభుని గణపరుచుచున్న కారణాన దేవుడు ఈమెకి చక్కని శుభం జరిగిస్తూ ఉన్నాడు, తోడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఈ క్రిస్మస్ దినాల్లోండైనా సరే ప్రభుని మనం గణపరచడం ప్రారంభిద్దామా? ప్రభుని స్తుతించడం ప్రారంభిద్దామా? గొర్రెల కాపర్లు వారు వచ్చి తాము విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఏమండి, గాబ్రియల దూత
ఆ గాబ్రియల్ దూత కూడా పరలోకంలో ఉన్న దూతలందరితో కలిసి వారు పాడిన పాటలో కూడా దేవుని ఘనత ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని ప్రభుని స్తోత్రం చెల్లిస్తున్నారు. అంటే ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. ఈ మాటలు మనం పరిశీలిస్తే ప్రియ దైవ జనాంగమా, ప్రభుని స్తుతిస్తున్న ఆ గాబ్రియల్ దూత, అలాగే ఆ ప్రభుని స్తుతిస్తున్న గొర్రెల కాపర్లు, ప్రభుని స్తుతిస్తున్న సిమియోను గారు కూడా మనం చూస్తాం. సీనియర్ మోస్ట్ దైవజనుడైన సిమియోను గారు ఆయన చేతుల్లో యేసయ్యను, బాలుడైన యేసయ్యను చేతుల్లో ఎత్తుకొని ఆ నాదా అంటూ ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. ఇక స్తుతిస్తూ గణపరిచాడు. అక్కడే అన్న అనే ఒక వృద్ధురాలు ప్రవక్తిని ఒక ఆమె ఉంది, ఆ ప్రవక్తిని కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఆమె కూడా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తుంది. నిజంగా మొదటి క్రిస్మస్ను ఆచరించిన వాళ్ళందరూ ఆయన స్తుతిస్తూ ఆయన గణపరిచారు. అందుకే అది అద్భుతమైన క్రిస్మస్. అక్కడ వారికి ఈ డెకరేషన్లు లేవు, వారికి ఏ విధమైన వేడుకలు లేవు, ఏ విధమైన కొత్త బట్టలు లేవు, పిండి వంటలు లేవు, ఇలాంటివి ఏమీ లేవు. కానీ వారి దగ్గర స్తుతి ఉంది. మొదటి క్రిస్మస్ ఆచరించిన గాబ్రియల్ దూత కానివ్వండి, కన్యమరియ కానివ్వండి, అలాగే గొర్రెల కాపర్లు కానివ్వండి, సిమియోను గారు కానివ్వండి, అలాగే అన్న అనే ప్రవక్తని కానివ్వండి, వీళ్ళంతా ప్రభుని గణపరిచారు. ఆ క్రిస్మస్లో ప్రభుకి ఘనత, మహిమ, ప్రభావం కలిగింది. అందుకే ఆ క్రిస్మస్లో ఆయన ఉన్నారు, ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ దినాలలో ఏ గృహాలలో అయితే ప్రభుకి స్తుతి, స్తోత్రాలు అనే ఆ స్తుతి యాగం జరుగుతుందో, ప్రభుని స్తుతించిన గృహాలలో ఇమ్మానుయేల్ ఆయన ఉంటారు. ఆయన ఉన్నారంటే శుభం జరిగింది ఖచ్చితంగా. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క గృహంలో ఇమ్మానుయేల్ ప్రభు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండునుగాక, ప్రతి ఒక్కరి కుటుంబములో శుభం జరుగునుగాక. ఈ మంచి వాగ్దానం ప్రతి కుటుంబములో ఈ క్రిస్మస్ దినాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో నీ బిడలు ప్రభు ప్రతినిత్యం వారి ప్రాణం మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు ఈ క్రిస్మస్ దినాలలో అందరూ ఉత్సహించి సంతోషించినట్లుగా శుభం వారి జీవితంలో జరిగించండి. మీరు తోడుగా ఉండండి, మీరే మేలు చేయమని ప్రభు నిజ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో వారు పొందినట్లుగా కృపదాయిచ్యమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.